నేడు నటుడు అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయనుంది నాంపల్లి కోర్టు. నేడు కోర్టు ముందుకు స్వయంగా హాజరు కానున్నారు నాగార్జున. సాక్షుల వాంగ్మూలం సైతం న్యాయస్థానం నమోదు చేయనుంది. మంత్రి కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఇవాళ నాగార్జున స్టేట్మెంట్ను కోర్టు రికార్డు చేయనుంది. రైట్కి ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ నాంపల్లి కోర్టు నుంచి బాసు మనకి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నాగార్జున ఇంటర్ నుంచి మా కరస్పాండెంట్ సాయి కిరణ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ బాసు దగ్గరికి వెళ్దాం. బాసు, ఈ ఇవాళ హీరో నాగార్జునకి సంబంధించి స్టేట్మెంట్ కోర్టు రికార్డ్ చేయబోతుంది. సో ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉంది? ఎస్ కార్తిక్, మరి కాసేపట్లోనే అక్కినేని నాగార్జున మన ఉన్నటువంటి స్పెషల్ జ్యుడిషియరీ కోర్టుకు రాబోతా ఉన్నారు. ప్రధానంగా ఆయన మంత్రి కొండా సురేఖపై చేసినటువంటి ఒక కంప్లైంట్కి సంబంధించి ఒక పిటిషన్ వేశారు. ప్రధానంగా అది పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. నిన్న జరిగిన విచారణకు సంబంధించి కూడా ఈ కేసులో సాక్షులతో పాటు పిటిషనర్ నాగార్జున సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆయన తరపు సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి కోరిన నేపథ్యంలో కూడా కోర్టు అందుకు అంగీకరించింది. నేరుగా మరి కాసేపట్లోనే ఆయన కోర్టుకు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా నాగార్జున వేసినటువంటి పిటిషన్ కాపీ ప్రస్తుతం మన చేతిలో ఉంది. అక్కినేని నాగార్జునకు సంబంధించి కూడా పిటిషన్కి సంబంధించి కొండా సురేఖను మెన్షన్ చేస్తూ కూడా మొత్తం ముగ్గురు సాక్షులకు సంబంధించి అక్కినేని నాగార్జునతో పాటు మరొపక్క యార్లగడ్డ సుప్రియ, మరొపక్క వెంకటేశ్వర మెట్ల అనేటువంటి ఇద్దరి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయబోతా ఉంది కోర్టు మరి కాసేపట్లో. అక్కినేని నాగార్జున ఈ కేసులో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా తన పరువునష్టం జరిగింది, నేను ఏ విధంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎలా సేవ చేస్తూ ఉన్నాం, తన కుటుంబం మేము అంటూ కూడా ఆయన పేర్కొంటూ కూడా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఆమె క్లియర్గా తెలుగులో ఏమైతే మాట్లాడిందో అదే అంశాన్ని చాలా క్లియర్గా ఆయన పిటిషన్ కాపీలో కూడా పేర్కొన్నాడు. నాగచైతన్య డైవర్స్ 100% కేసీఆర్ చేపట్టే కేటీఆర్ చేపట్టే అయ్యిందంటూ కూడా ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందో అదే అంశాన్ని చాలా క్లియర్గా ఆయన పిటిషన్ కాపీలో పొందుపరుస్తూ కూడా ఈ యొక్క పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని వీడియోగ్రఫీలతో పాటు ఫోటోగ్రఫీలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా పొందుపరుస్తూ కూడా ఇప్పుడు మొత్తం 10 రకాల ఎవిడెన్స్ ఆయన కోర్టుకు సబ్మిట్ చేశాడు. అందులో మీడియాలో మాట్లాడినటువంటి వీడియోగ్రఫీతో పాటు ఒక పెన్ డ్రైవ్ను కూడా ఇవ్వడం జరిగింది. మరొక ఫోటో డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ మాట్లాడినప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో పాటు కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో ప్రసారాలను కూడా పెన్ డ్రైవ్ ద్వారా కోర్టుకైతే ఇప్పటికే సమర్పించారు. మరి కాసేపట్లో నాగార్జున ఇవ్వబోయేటువంటి స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకం కాబోతుంది. అసలు నాగార్జున వస్తాడా రాడా అన్న ఒక మీమాంస అయితే కొంత ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది. కానీ నాగార్జున నేరుగా కోర్టుకు వస్తున్నట్టుగా అతని న్యాయవాదులు కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుందో అది సంచేషనల్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఒక మంత్రి వ్యవహారంలో కూడా ఏకంగా ఒక అగ్ర హీరో నాగార్జున చేసినటువంటి ఈ యొక్క ఫిర్యాదుకు సంబంధించి తన కుటుంబానికి తనకు ఏదైతే పరువు నష్టం జరిగిందో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి పైన నాగార్జున చేసిన పిటిషన్కి సంబంధించి కూడా మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, కొండా సురేఖ వివరణ కోరుతుందా, లేదంటే ఆయన ఒక సెక్షన్ ప్రకారం ఏదైతే అండర్ సెక్షన్ సంబంధించి కూడా బిఎన్ఎస్సీ యాక్ట్ 365 కింద చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. లంగరోజ్ పిఎస్ లిమిట్స్లో గాంధీ జయంతి రోజు కొండా సురేఖ మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధి వచ్చేసి లంగరోజ్ వస్తుంది. అండర్ సెక్షన్ 356 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఈ పిటిషన్లో కోరాడు. మరి కోర్టు పోలీసులకు ఆదేశిస్తుందా, లేదంటే కోర్టే నేరుగా ఆమె వివరణ కోరే అవకాశం ఉందని చూడాల్సింది. మరి కాసేపట్లోనే అక్కినేని నాగార్జున ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి స్పెషల్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నేరుగా హాజరై కూడా తన స్టేట్మెంట్ను ఆయన నమోదు చేయబోతా ఉన్నాడు. రైట్ వాస్తు, మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. అండ్ కిరణ్, సో ప్రస్తుతం హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు మరి కాసేపట్లో రాబోతున్నారని చెప్తున్నారు. సో పూర్తిగా పిటిషన్లో కూడా చాలా క్లియర్ కట్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయంలో తగ్గేది లేదు, వెనక్కి ఎట్టి పరిస్థితులు మేము వెళ్ళము, క్లియర్ కట్గా మేము న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సో పూర్తి సమాచారం ఏంటి?
ఎస్ కార్తిక్, ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్లోని నాగార్జున నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ మనం వెనకాల చూస్తున్నదే నాగార్జున నివాసం. ఇక్కడ నుంచే మరి కాసేపట్లో మరి నాగార్జున అక్కినేని నాగార్జున కోర్టుకు బయలుదేరున్నాడు. కోర్టులో ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేయనుంది. సో కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ సినీ హీరో నాగార్జున ఆయన వేసినటువంటి ఏదైతే పరువు నష్ట దావా కేసుకు సంబంధించి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాలి, అలాగే ఇద్దరు సాక్షులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. ఇందులో సాక్షులుగా ఆయన మేనకోడలు యార్లగడ్డ సుప్రియ అలాగే వెంకటేశ్వర్లు అట్లా ఇద్దరు కూడా ఉన్నారు. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో మరి కాసేపట్లో ఈ నివాసం నుంచే నాగార్జున కోర్టుకు బయలుదేరినారు. సో ముఖ్యంగా ఇందులో మనం చూస్తే నాగార్జున వేసినటువంటి పిటిషన్, మంత్రి కొండా సురేఖ ఆమె చేసినటువంటి అసంబద్ధ వ్యాఖ్యలతో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెప్యుటేషన్ పూర్తిగా దెబ్బతీసింది, పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. సో దీంట్లో సెక్షన్ 356 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా సో ఆయన రెప్యుటేషన్కు దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఆమె మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి, ఆమె మీద కేసు నమోదు చేయాలి అంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపైన మరి ఈరోజు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే గత ఎన్నో ఏళ్ళుగా ఆయన అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, ప్రస్తుతం ఆయన కావచ్చు, ఆయన తర్వాత వాళ్ళ కుమారులు కావచ్చు, మొత్తం చాలా ఏళ్ళుగా కూడా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. ఏదైతే సమాజంలో వాళ్ళకంటూ ఒక పరువు ఉంది. సో ఎవరైతే వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఒక విషయం పైన అసంబద్ధ వ్యాఖ్యలతో, నిరాధార ఆరోపణలతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తన పూర్తిగా తన కుటుంబాన్ని పరువు నష్టం కలిగించేలా, ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్లేలా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన తన పరువుకు భంగం కలిగేలా చేశారు. సో ఖచ్చితంగా తనపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వాదిస్తున్నారు. ముఖ్యంగా ఈయన ఇదే విషయం పైన ఒక నేషనల్ మీడియాతో కూడా నాగార్జున మాట్లాడుతూ ఒకవేళ కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా కూడా నేను వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ఒకరోజు ఇట్లా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు నిరాధార ఆరోపణలు చేస్తూ ఎవరైతే రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఈ సినిమా వాళ్ళ పరువు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈరోజు యాక్షన్ తీసుకుంటేనే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇట్లాంటి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటారని చెప్పి ఆయన చెప్పారు. సో మరి ఈరోజు ఖచ్చితంగా ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్పినా కూడా ఆయన వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. సో ఖచ్చితంగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని అయితే నాగార్జున ఫ్యామిలీ కోరుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు చూస్తే ఈ మొత్తం విషయంలో నాగార్జున కుటుంబం పైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎక్కడ ఆమె క్షమాపణ చెప్పినట్టయితే కనిపించలేదు. ఆమె ట్విట్టర్లో ఒక ప్రకటన చేస్తూ కూడా ఏదైతే తనకు కలిగినటువంటి బాధనే తన వ్యాఖ్యల వల్ల సమంత కుటుంబానికి కలిగింది కాబట్టి సో ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ క్షమాపణ చెప్పడం మాత్రం, నాగార్జునకు సారీ చెప్పడం మాత్రం ఎక్కడ జరగలేదు. సో ఖచ్చితంగా ఇందులో అటు డిఫమేషన్ వేశారు, సో అటు పరువు నష్టం సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా పరువు నష్టానికి సంబంధించి అయితే పరిహారం కూడా చెల్లించడం, సో ఇటువంటి వాటన్నిటి మీద కూడా నాగార్జున ముందుకు వెళ్ళనున్నారు. సో మరి కాసేపట్లో నాగార్జున అయితే తన ఇక్కడ జూబ్లీహిల్స్లో నివాసం నుంచి కోర్టుకు వెళ్ళి తన స్టేట్మెంట్కు సంబంధించి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.